రైతాంగ కుటుంబాలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా పేద రైతులు, చిన్నకారు సన్నకారు రైతులు చేతిలో మరి దరఖాస్తులు తీసుకొని తిరుగుతా ఉన్నారు. ఎక్కడైనా మనం పోతే మన పార్టీ మీటింగ్లు అయితే మూల మూలకుండి భయపడుతూ ఆ యొక్క దరఖాస్తు కాగితాలు చేతిలో పెడుతున్నటువంటి పరిస్థితి. ఏంటి దరఖాస్తు అంటే ధరణి. ఈరోజు ధరణి కారణంగా లక్షలాది మంది రైతులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ధరణి వచ్చింది, మీకు ఇక అభయమే ఉంది, ఎక్కడ కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ ఈరోజు ధరణి బీఆర్ఎస్ నాయకులకు భరణిగా మారిపోయింది. ఈరోజు అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ధరణి పేరుతో పేద రైతుల యొక్క రక్తాన్ని తాగుతున్నటువంటి పరిస్థితి, పేద రైతుల యొక్క రైతుల ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి, పేద రైతులకు సంబంధించినటువంటి ఈరోజు అనేక రకాలుగా భయపెట్టిస్తున్నటువంటి పరిస్థితి, బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క ధరణి భారతీయ జనతా పార్టీ తరఫున చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ధరణి రైతులకు ఏమాత్రం అభయం ఇవ్వడం లేదు. ధరణి పేరుతో లక్షలాది మంది రైతులు, లక్షలాది ఎకరాల భూమి ఈరోజు బీఆర్ఎస్ నాయకుల చేతుల్లో ఈరోజు కొబ్బంద ఆస్తాలు నలిగిపోతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ కనుసైగల్లో ప్రభుత్వ అధికారులు ధరణి నిస్సారాజ్యంగా మార్చివేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ యొక్క ధరణి సమస్య పైన కూడా ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కౌలు రైతులు తీసుకుంటే ఈరోజు అనేక రాష్ట్రాలలో ఏదో రకంగా కౌలు రైతులకు కూడా మేలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయం చేయడం అన్యాయం తప్పు కాదు, వ్యవసాయం చేయడం పాపం కాదు. వ్యవసాయం ఈరోజు భూమి లేకపోయినా అనేక మంది రైతు కూలీలు, పేద ప్రజలు ఎక్కడో ఒక దగ్గర భూమి తీసుకొని వ్యవసాయం చేస్తా ఉంటే తీరా వర్షం వచ్చి పంట నష్టపోతే, ఆ రైతులకు కావాల్సినటువంటి క్రాప్ లోన్ అవసరం ఉంటే మరి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సాయం అందుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మనమందరం కూడా కౌలు రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులను కూడా ఆదుకుంటామనేటువంటి విషయం, ఒకవేళ నష్టపోతే కౌలు రైతులకు మేలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం వస్తున్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం 59 లక్షల మంది రైతులుంటే